నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వివేకారెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో, ఒక రకంగా వెళ్ళే టైంలో నిన్న అనుకోకుండా రెండో భార్య షమీమ్ ఎంట్రీ ఇచ్చింది. ఆవిడేమో బిడ్డను తీసుకొచ్చి డిఎన్ఏ టెస్ట్ రకరకాల గొడవలు చేస్తుంది. అసలు ఆవిడ కథ ఏంటో, గొడవ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, కథలు వచ్చిన రెండో భార్య, అసలు ఈవిడ కథ ఏంటి? యాక్చువల్గా ఆమె కథలు రాలేదు, ఏం రాలేదండి. టీవీ ఛానల్ అలా మాట్లాడుతున్నాయి. ఎందుకంటే ఆమె ఎక్కడ కూడా ఆమె విజువల్ కానీ, ఆమె వాయిస్ కానీ, ఆమె స్టేట్మెంట్ కానీ, ఆమె తరపున వివరణ కానీ ఎక్కడా లేదు. లేదు, ఇవన్నీ ఊహాగానాలు అంతే. కొన్ని నిన్నైతే కొన్ని ఛానళ్ళు లైవే పెట్టాయి. రంగంలోకి రెండో రంగంలోకి వచ్చిందని, డిఎన్ఏ నా కొడుకుని డిఎన్ఏ చేయించండి, ఆయనకు పుట్టిన కొడుకు అంటుందని, తర్వాత వీలునామా రాశాడని, ఆ వీలునామా కూడా మిస్ అయిందని, ఆయన నన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆస్తిలో వాటా కోసం నేను హైకోర్టులో పిటిషన్ మండే వేస్తున్నానని చెప్పిందని కొన్ని ఛానల్ చెప్పాయి. దానికి ఆధారాలు కానీ ఏమీ లేవు. పులివెందల్లో టాక్ నడుస్తుందనే ఈ ఛానళ్ళు కూడా చెప్పాయి. మరి పులివెందల్లో ఎవరు అనుకుంటున్నారు? కనీసం వాళ్ళన్నా ఎవరన్నా అంటే విన్నారా? ఆ విన్నోళ్ళన్నా ఎవరన్నా చెప్పారా? అవి కూడా ఏమి లేదు. ఎటువంటి ఆధారం లేకుండా ఈ వార్త అయితే వచ్చింది. అయితే ఇది నిజంగా కానీ అమ్మోస్తే ఒక కుదిపాయని చెప్పవచ్చు. దీని ఆల్రెడీ దీని మీద కామెంట్లు కూడా పెరిగిపోయినాయి. జగన్ షమీమ్కి డబ్బులు ఇచ్చి షమీమ్ని బయటికి తీస్తున్నారు. మా అమ్మాయికి రంజాన్ వచ్చింటే బయటకు వచ్చిందేమో, అసలు రా కనబడలేదు ఎక్కడ, ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందనేది కూడా తెలియదు. నేను ఆ లైవ్ అంతా చూస్తున్నాను, నాకు ఎక్కడ కనబడలేదు. ఆమె లేదు, ఆమె డైరెక్ట్గా ఇప్పటి వరకు ఆమె ఎక్కడుందో కూడా తెలియదు. సిబిఐ కూడా ఈ యాంగిల్లో ఆమె ఎక్కడుంది ఏమిటి, ఆమె దగ్గర వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు, ఇవన్నీ కూడా మనకి కన్ఫ్యూజన్. మామూలుగా మనకున్న కామన్ సెన్స్ కావచ్చు, లేదా సినిమాలో పుస్తకాల్లో క్రైమ్ స్టోరీస్ రియల్ స్టోరీస్ ఇవన్నీ చూడడం చదవడం కావచ్చు, వీటన్నిటి నుంచి మనకు అనిపించేది ఏంటి, ఒక హత్య జరిగితే హతుడికి సంబంధించిన భార్యను బిడ్డల్ని కూతుర్ని సెకండ్ సెటప్ ఉంటే సెకండ్ సెటప్ని, శత్రువులు ఉంటే శత్రువుల్ని, మిత్రులు ఉంటే మిత్రుల్ని, అందరినీ విచారించడం అనేది ఒక కామన్ వ్యవహారం. మరి సిబిఐ ఇది చేసిందా లేదా తెలియదు మనకి. ఎందుకంటే చాలా విషయాలు బయటకు వచ్చాయి, కానీ ఈ విషయంలో షమీమ్ అనే ఆమెని సిబిఐ విచారించినట్టుగా మనకి ఎక్కడ ఇప్పటివరకు లేదు. పబ్లిక్ డొమైన్లో అయితే ఎక్కడా లేదు. మరి పబ్లిక్ డొమైన్లో లేకుండా విచారించిందేమో మనకు తెలియదు. సో ఇప్పటివరకు ఎందుకు, ఒకవేళ విచారించకపోతే ఎందుకు విచారించట్లేదు అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే ఒక వెర్షన్ ఏంటంటే, ఆయన చనిపోకముందు షమీమ్ పేరుతో ఉన్న ఫోన్లో నుంచి ఆయనకు కొన్ని మెసేజ్లు వెళ్ళినట్టు, ఆయన కొన్ని డిలీట్ చేస్తే ఒక మెసేజ్ మాత్రం ఉన్నట్టు ఒక వెర్షన్ కథనం ఉంది. సో షమీమ్ వైపు నుంచి కూడా కథ తెలియాల్సిన బయటికి రావాల్సిన అవసరం ఉంది. మేబీ అది త్వరలో రావచ్చు. అయితే షమీమ్ ఎవరు ఏంటి అని మనం కానీ కొంత విచారిస్తే, షమీమ్ అని ఆమె కడప జిల్లాలో బల్పనూరు దగ్గర సింహాద్రిపురం అనే ఊర్లో పుట్టింది. ఆమె చెన్నైలో బయోటెక్నాలజీ చదివిందని తెలుస్తున్నది. సో ఆమెని వివేకానంద రెడ్డి ఎప్పుడు కలిశాడు, ఎలా కలిశాడు, ఎప్పుడు వీళ్ళు ప్రేమించుకున్నారు అనేది తెలీదు. 2010-11 ప్రాంతాల్లో పెళ్లి చేసుకున్నాడు అనేది చెప్తున్నారు. మనకి ఫస్ట్ ఈ ఉదంతం బయటకు వచ్చింది తులసమ్మ వాంగ్మూలం. అప్పుడు పులివెందల కోర్టులో తులసమ్మ వాంగ్మూలం వచ్చింది 2021లో. దాని తర్వాత అవినాష్ రెడ్డి మధ్య లాస్ట్ మంత్ ఇక్కడ ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు. అట్లాగే కృష్ణారెడ్డి పిఏ ఆఫ్ వివేకానంద రెడ్డి పిఏ ఎంవి కృష్ణారెడ్డి గారు కూడా వీళ్ళని నిర్ధారించాడు. అట్లాగే దస్తగిరి నిన్న లైవ్లో వచ్చి, దస్తగిరి కూడా ఆయనకి రెండో పెళ్ళి అయింది, షమీమ్ ఉంది కరెక్టే, కానీ ఆయన బిడ్డ కా అని గ్యారంటీ లేదన్నట్టుగా కూడా మాట్లాడాడు. కానీ కృష్ణారెడ్డి కూడా ఆయనకే పుట్టిన బిడ్డ అని చెప్పాడు. పిఏ నేను 30 ఏళ్ళుగా ఉన్నాను, నాకు తెలుసు కదా అని ఆయన చెప్పాడు. సో మనకు అర్థమవుతుండేది ఏమంటే, ఈయనకి రెండో భార్య ఉంది, తను కూడా అక్బర్ అనే పేరు మార్చుకున్నాడు. ఆమె పేరు షమీము, కొడుకు పేరు షహన్స అలియాస్ అస్లాం. ఈయన కూతురికి, ఈయన మొదటి భార్య అయిన సౌభాగ్యమ్మకి వీళ్ళిద్దరికీ ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. కూతురు కూడా ఈయనతో ఎప్పుడు మాట్లాడలేదు, భార్య అసలు రావట్లేదు, మాట్లాడలేదు, వాళ్ళు దూరంగా ఉంటున్నారు. ఆ గొడవలు కూడా ఉన్నాయనేది అర్థమవుతుంది. ఆ గొడవల వల్ల వాళ్ళు హత్య చేయించారనేది కాదు, కానీ ఆ గొడవలు కూడా ఉన్నాయి. ఆ గొడవలు బయట రాకుండా ఉండడం కోసమే ఈయన దగ్గర ఫోను, ఆ లేఖని బయటికి పెట్టద్దని
పిఏను సునీత వాళ్ళ హస్బెండ్ రిక్వెస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అందుకనే ఆయన బయట పెట్టలేదు అంటున్నారు. మేబీ వాళ్ళ వెర్షనే కూడా కావచ్చు, గుండెపోటు అనేది చెప్పేద్దాము, అసలు ఈ గొడవలంతా రావు కదా. అది వదిలేస్తే ఈమె ఈ కదలి వచ్చిన రెండో భార్య ఏదో వీలునామా పట్టుకొని వచ్చింది అన్నట్టు. వీలునామా అనేది వచ్చింది కానీ ఆమె చెప్తుండేది ఏమంటే వీలునామా రాశాడు కానీ అది దొరకలేదు అనేది వార్తల్లో వచ్చాయి. అదేంటి, వీలునామా ఆమె దగ్గర లేదు. ఆమె చెప్పాల్సింది ఏంటంటే, ఆమె చెప్పబోయేది ఏంటంటే, నేను ఆయన రెండో భార్యను, నన్ను పెళ్లి చేసుకున్నారు, ఇదిగో బిడ్డ ఉన్నాడు, డిఎన్ఏ టెస్ట్ చేయండి. మరి డిఎన్ఏ అంటే వివేకానంద రెడ్డి డిఎన్ఏ కావాలి, మరి అది ప్రెజరు చేస్తున్నారా పోస్ట్ మార్టం అప్పుడు, అది ఇంకా ఉందా తెలియదు మనకి. ఎందుకంటే ఆయన టెస్ట్ చేయాలంటే ఆయన శాంపుల్స్ కావాలి కదా. సో అది ఎట్లా అనేది మెడికల్గా నాకు అది లేదు కాబట్టి ఇక్కడ తెలివిగా చెప్పు ఉండొచ్చుగా. చెప్పలేము, రేపు అది ఉండొచ్చు కోసం లేదని మనవాడు చెప్తా ఉండొచ్చు. ఒకవేళ ఉంటే ఉంటే దొంగ దొరకదు, లేదని చెప్పి వేస్ట్ కదా. ఆమె ప్రూవ్ కాదు కదా, ఆమె ఒకవేళ తెలివిగా చెప్పింది అనుకుంటే ప్రూవ్ కాదు కదా. అయినా ఫోరెన్సిక్ తీస్తుంది ఏ రకంగా కదా. అదే అంటే ఆయన బాడీని కాల్ చేస్తుంటే తీలేము, ఎముకలో ఏవో ఒకటి ఉండాలి డిఎన్ఏకి. సో ఏదేమైనా ఆమె ఒక ఛాలెంజ్గా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరికి సత్యం అవసరం లేదండి, సత్యం చుట్టూ ఉండే రాజకీయం కావాలి. ఏం జరిగిందనేది ఎవరికి అవసరం లేదు. సో ఇప్పుడు సునీత జగన్ క్యాంటీగా పెద్ద ఎత్తున ఆమె కోర్టులను కదిలిస్తూ ప్రెస్లో మాట్లాడుతూ అన్నీ చేస్తుంది కాబట్టి ఆమెకి టికెట్ ఇస్తారు నెక్స్ట్ పులివెందుల్లో, తెలుగుదేశం తరపు నిలబడుతుంది అనేది కూడా ఒక పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి జగన్ వైపు నుంచి కూడా ఆలోచిస్తారు కదా దీన్ని తమకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలని. అందుకని వాళ్ళకున్న క్యారెక్టర్లలో షమీమ్ని బయటికి తీసుకొస్తారు. వీళ్ళు ఎలాగైతే దస్తగిరిని వాడుకున్నారో వాళ్ళు కూడా వాడుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఏది న్యాయం ఏది అన్యాయం అనేది లేదు, ఏదో ఒక రకమైన యుద్ధరంగం. యుద్ధంలో ఎన్ని ఆయుధాలు ఉంటే అన్ని ఆయుధాలు శత్రువు మీద ఉపయోగిస్తారు, అఫెన్స్ డిఫెన్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ వాడు ఆయుధం తెచ్చాడు ఇది కరెక్ట్ కాదు, ఇతను ఆయుధం తెచ్చాడు కరెక్ట్ కాదని మనం చర్చించుకుంటే లాభం లేదు. ఇక్కడ మొరాలిటీ అనేది ఎగిరిపోయింది, లీగల్ అనేది కూడా లేదు. ఇక్కడ ఏది లీగల్ ఏది కాదనేది కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంది. ఇక్కడంతా కూడా ఒక రకమైన అనార్కీ నడుస్తుందండి మొత్తంగా. అందువల్ల షమీము ఇప్పుడు పాపం ఆమె ఇప్పటివరకే ఆమె ఫోటోల్లో చూస్తేనే కొంత చాలా పేదగా అట్లా కనిపిస్తుంది. మరి ఆమెని తీసుకొచ్చి ఆమెను కూడా ఇప్పుడు రేపు పబ్లిక్గా నడివీధిలో నిలబెట్టేస్తారు ఆమెని ఆమె బాబుని, తప్పదు అది. అండ్ ఇప్పుడు ఆమె బయటకు వచ్చిందంటే ఏదో రకంగా మళ్ళీ షమీమ్ని కూడా తీసుకొచ్చి ఇతని చేత కూడా ఏదైనా చెప్పించే అవకాశం ఉందా? ఎవరు కొడుకుతా షహన్షా దగ్గర, షహన్షా పిల్లవాడు. బట్ ఆమె ఇంకా ఆమె ఫోటోలు కానీ అవన్నీ ఉంటాయి కదా, ఆల్రెడీ రెండు మూడు ఫోటోలు వచ్చాయి. ఆ ఫోటోలు వచ్చాయి, అందరూ కూడా దీన్ని ధృవీకరించారు. ఆయనైతే రెండో పెళ్లి చేసుకున్నది వాస్తవము, మరి ఆయన బిడ్డ కాదు అనేది ఒక దస్తగిరి వల్ల. ఇది కూడా ఇప్పుడు ఆమె బయటికి రావడానికి కారణం దస్తగిరి అనేది కూడా ఒక వాదన వినబడుతుంది. ఎందుకంటే నిన్న టీవీ ఛానల్లో దస్తగిరి ఆమె బిడ్డ కాదనేది దస్తగిరి ఫస్ట్ టైం చెప్పాడు. అంతకుముందు తులసమ్మ ఆమె బిడ్డ అని చెప్పింది, తర్వాత కృష్ణారెడ్డి ఆమె బిడ్డ అని చెప్పాడు, అవినాష్ రెడ్డి కూడా ఆమె బిడ్డ అని చెప్పాడు. దస్తగిరి మాత్రమే కావాలని చెప్పినట్టుగా ఉన్నాడు. దస్తగిరిని ఏమి అడగలేదు అసలు విలేకరి. మీరు కానీ ఆ ఇంటర్వ్యూ చూస్తే ఆమె బిడ్డ కాదని దస్తగిరిని అడగల, దస్తగిరి కావాలని చెప్తున్నట్టు ఉన్నాడు. అంటే దస్తగిరి ఏదో ఒక పొలిటికల్ పార్టీ వైపు నుంచి మాట్లాడుతున్నట్టే ఉంది క్లియర్గా. ఈ బిడ్డ అంటున్నారు, ఆమె బిడ్డ అనేది ఎలా అంటారు సార్ మీరు అని క్వశ్చన్ చేస్తున్నారు. అప్పుడు విలేకరికి వెలిగింది, అవును ఆమె బిడ్డ కాదా అని ఈయన అడిగాడు. ఆమె బిడ్డ అని ఎట్ చెప్తారు, ఎవరు బిడ్డ అని కావచ్చు కదా సార్, ఆమెకు ముందుగా పెళ్ళయింది అనంతపురంలో అని చెప్తున్నాడు. అదెవరు మనకు చెప్పలేదు ముందుగా పెళ్ళయిందా ఆమెకి అనేది తెలియదు. సో ఇప్పుడు దస్తగిరి చెప్పాడు కాబట్టి కనీసం ఆమె ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి కదా. ఆమె మీద ఒక నిందేశాడు దస్తగిరి, ఈ బిడ్డని వివేకానందరెడ్డి బిడ్డ కాదన్నాడు. కనీసం ఆమె ఇప్పుడు లోకానికి ప్రూవ్ చేయాలా, వివేకానందరెడ్డి బిడ్డే, నాకు ఇంకెవరితో అఫైర్ లేదు, ఇంకెవరితో నేను కనలేదు అనేదన్నా ఆమె చెప్పుకోవాలి కదా. దానికన్నా ఆమె బయట రావాలి కదా, ఆస్తికత పక్కన పెట్టండి. అండ్ ఎలాగూ ఇప్పుడు ఆయన పేరు మార్చుకొని అక్బర్గా వచ్చాడు. ఆయన పేరు మార్చుకున్నాడని వీళ్ళు చెప్తున్నారు కానీ ఆయన ముస్లిం జీవితం అయితే జీవించలే అక్బర్ లాగా పేరు మార్చుకున్నాడు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆమెకు రంజాన్ వచ్చింది కదా, అవును మరి దాన్ని ఆమె ఏమైనా సెలబ్రేట్ చేసుకునే అవకాశం తెలియదు. మరి నాకు తెలియదు ఆ రంజాన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారనేది. ఏదేమైనా ఆమె దస్తగిరి ఒక ఆమె మీద ఒక ఆరోపణ చేశాడు కాబట్టి ఇది పబ్లిక్గా నడుస్తుంది కాబట్టి ఆమె కూడా రావాల్సిన అవసరం ఆమెకు కూడా ఉంది.
దీన్ని మరి జగన్ అండ్ టీము ఈమెను ఏమన్నా ఉపయోగిద్దామని కొద్దిగా మరింత కన్ఫ్యూజ్ చేద్దాం కేసునని తమకు అనుకూలంగా, ఎందుకంటే ఇప్పుడు సునీతని వాళ్ళ మదర్ని బ్లేమ్ చేయాలంటే ఈమెను తీసుకొస్తే సునీత వీళ్ళ ఈమె ఉండడం వల్లే సునీత వీళ్ళతో లేదు, నాన్నతో లేదు, ఆస్తి గొడవలు కూడా ఉన్నాయి, సునీత వాళ్ళకు కూడా మోటివ్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికన్నా పనికి వస్తుంది. కోర్టులు ఇవే నిలవు. అవినాష్ చంపాడు అని సునీత ప్రూవ్ చేయాలి, లేదు సునీత వాళ్ళ ఇంట్లోనే చనిపోయారని ఆయన ప్రూవ్ చేయాలి. సునీత వెనకాలేమో బాబు రామోజీరావు ఉన్నట్టు వార్తలు, అవినాష్ వెనకాల జగన్ ఉన్నాడు వార్తలు. సో ఇంకా ఈ మధ్యలో ఉన్న ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నాయి. అసలు అసలు మెయిన్ మోటివ్ అది, మధ్యలో ఈ క్యారెక్టర్లు అన్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అన్నీ చెప్పడానికి పెద్ద ఆయన లేడు పోయాడు, ఇది జరిగింది యాక్చువల్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.